నమస్తే, వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు. బీహార్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక తీవ్రమైనటువంటి చర్చకు దారితీసింది, అలాగే సంచలనాత్మకమైంది. అది మంచి పరిణామంగా కూడా దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. అసెంబ్లీలో స్వయంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆయన ఒక బిల్లును ప్రవేశపెట్టారు, దానికి ఆమోదం కూడా తెలిపింది. అదేంటంటే, పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతున్నారో దానికి సంబంధించి పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి పేపర్స్లో, క్వశ్చన్ పేపర్స్ ఏమైనా అక్రమాలు జరిగితే, అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా, అంటే వారు ఎగ్జామ్స్కి అపీర్ అయినటువంటి, అటెండ్ అయినటువంటి వారు కావచ్చు, వారి తరపు బంధువులు కావచ్చు, అలాగే ఇన్విజిలేటర్లు కావచ్చు, ఎవరైనా సరే, వారికి 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు 1 కోటి రూపాయల ఫైన్. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మనం చూసాం తాజాగా నీట్, బీహారే మూలాలకు ఎంతో కష్టపడి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు అభ్యర్థులు, కానీ వారు కష్టానికి ఫలితం లేకుండా కొంతమంది అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం అనేది పరిపాటిగా మారిపోయింది. ఎన్నో ఘటనలు చూసాం. ఆయా రాష్ట్రాలకు సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించే ఎగ్జామ్స్, గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు కూడా దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్లు కూడా లీక్ అవ్వటం, దానికి సంబంధించి మళ్ళీ అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేస్తే వాటిని రద్దు చేయటం. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి, దుర్లభమైనటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. గతంలో జరిగినటువంటి పరిణామాలు బట్టి నేను చెబుతున్నాను, తెలంగాణ స్టేట్, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా. సో ఇటువంటి సందర్భంలో బీహార్ రాష్ట్రం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే ప్రతి రాష్ట్రం ఈ విధమైనటువంటి విధానమే అవలంబిస్తే బాగుంటుంది, బెయిల్ వచ్చే పరిస్థితి కూడా ఉండదు. పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ లీకేజీ వ్యవహారంలో ఎంతటి వారైనా వదిలేది లేదు, ఉపేక్షించేది లేదు. ఈ బిల్లు సారాంశం అది. దాంతోపాటు కఠిన చర్యలకు కూడా ఉపక్రమించారు. ఏకపక్షంగా సభలో బిల్లును పాస్ చేశారు. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. అక్కడి నుంచి గవర్నర్ వద్దకు వెళ్తుంది, అమలు జరిగిపోతుంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఆయా పోటీ పరీక్షలకు సంబంధించి జాతీయ స్థాయిలో జరిగాయి, కానీ రాష్ట్ర వ్యాప్తంగా అంటే రాష్ట్ర పరిధిలో కొన్ని ఉంటాయి కాబట్టి ఏ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడుతున్నారనేది మనం చూస్తున్నాం. చివరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా అక్రమాలు జరిగే స్థాయికి కొంతమంది వెళ్ళిపోయారు. ఈ రకమైనటువంటి వాటికి చెక్ పెట్టాలి. ఎందుకంటే ఏ పేపర్ లీక్ అయినా జాతీయ స్థాయిలో దానికి సంబంధించి ఆ పట్టుబడే వారిలో బీహార్ రాష్ట్రానికి సంబంధించిన వారే ఎక్కువగా ఉంటాయి. అంటే మొత్తం అంతా మూలాలంతా కర్త, కర్మ, క్రియ, పాత్రధారి, సూత్రధారి అన్నీ కూడా బీహార్ రాష్ట్రంలోనే ఎక్కువగా ఉంటారు. సో మొత్తానికి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాలు, అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా, అందరూ కూడా శభాష్ అనే పరిస్థితి. కనీసం ఇప్పటికైనా ఎవరైతే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారో, అరాచకాలు చేస్తున్నారో, విద్యార్థులు అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడేటువంటి వ్యక్తులు ఇప్పుడు ఖచ్చితంగా ఇరుక్కోక తప్పదు. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, గతంలో ఏదైతే పేపర్ లీకేజీల వ్యవహారం ఉందో దానికి సంబంధించి బీహార్లో ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉంటే వారిపై కూడా చర్యలు తీసుకోవాలి. అప్పుడెప్పుడో జరిగింది కదా, వారిని వదిలేస్తారనేది కూడా లేదు అక్కడ. కాకపోతే చర్యల్లో కొంత ఉపశమనం అయినా కలుగుద్దేమో తప్ప వారిని కూడా శిక్షించాల్సిందే అని చెప్పి ఆ బిల్లులో ఒక ముఖ్యమైనటువంటి అంశంగా పేర్కొన్నారట. మొత్తానికి బీహార్ తరహా ప్రతి రాష్ట్రంలో ఈ విధానం అవలంబిస్తే చాలా వరకు కట్టడి చేయొచ్చు అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది. మొత్తానికి సుమోటోగా తీసుకుని బీహార్ రాష్ట్రంలో అమలు పరిచేటువంటి ఈ విధానం పట్ల ప్రతి రాష్ట్రం కూడా తీసుకోవాలి, ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ప్రధాని కూడా దీనిపై రెస్పాండ్ అవ్వాలి. కేంద్రం తరపున కూడా కొన్ని ఆదేశాలు నిర్దిష్టంగా జారీ చేయాలి. ఎందుకంటే జాతీయ స్థాయిలో జరిగేటువంటి పోటీ పరీక్షలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది, అలాగే పోటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలో ఎంతో కష్టపడి రాత్రి అనక పగలనక కష్టపడతారు చాలామంది. కానీ చివరకు ఎగ్జామ్ రాసిన తర్వాత లీకేజ్ వ్యవహారం, ఆ పరీక్ష రద్దు చేయటం, లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టులో ఏళ్ల తరబడి దాని మీద విచారణ జరగటం, ఈలోపు రాసేవాడికి కూడా ఇంట్రెస్ట్ పోదు. సో ఇటువంటి వాటిని అన్నిటినీ అరికట్టాలంటే చాలా కీలకమైనటువంటి అడుగులు వేయాలి, చర్యలు తీసుకోవాలి. ఒక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వంగా మనం అమలు చేయాలని నితీష్ కుమార్ ముఖ్యమంత్రి ఆయన తీసుకున్నటువంటి ఈ యొక్క డిసిషన్ పట్ల దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి.